ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన పూజపాట రేగమండలో చౌడవాడలో జరిగినటువంటి రామలమ్మ అనేటువంటి ఆవిడ మీద ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని చిత్రిస్తున్నాము నిజంగా చాలా దురదృష్టకరము తనని పెళ్లి చేసుకోబోయే వాడే ఈ దుర్ఘటనకి పాల్పడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం వాళ్ళిద్దరికీ కూడాను ఆరు నెలల క్రితమే మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని చెప్పేసి బాధితురాలు చెప్పడం జరిగింది అక్టోబర్లో మ్యారేజ్ కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది ఈలోపు ఎవరైతే తన ఫియాన్సి ఉన్నాడో ఆ అమ్మాయి మీద అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానంతో తన మీద దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే నిజంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డలపై ఏ అఘాయిత్యం జరిగినా ఈరోజు ముందు జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళని రక్షించుకునే విధంగా తీసుకొచ్చినటువంటి దిశ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారాగా త్వరితగతిన పోలీసులు స్పందించడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంది అని చెప్పడానికి నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకనంటే రాత్రి కరెక్ట్గా 3:07 సాస్ బటన్ నొక్కి ఫిర్యాదు అనేది పోలీస్ స్టేషన్కి రావడం పోలీసు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ 25 కిలోమీటర్లు ఉంటే ఆ వర్షంలో ఆ అర్ధరాత్రి ఆ వర్షంలో కూడా ఇద్దరు బీట్ కానిస్టేబుల్ను 20 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని సిహెచ్సి భోగాపురం సిహెచ్సిలో అమ్మాయిని అడ్మిట్ చేయడం జరిగింది ఇమీడియట్గా అక్కడ ప్రథమ చికిత్స చేయడం తెల్లవారే రిఫర్ చేసి 10:11 మహారాజా హాస్పిటల్కి వాళ్ళు తీసుకురావడం ఇక్కడ చికిత్స చేయడం వల్ల ఈరోజు అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంది అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడాను ఏదైతే వాళ్ళ చెల్లి ధనలక్ష్మి సాస్ బటన్ నొక్కడం వల్ల పోలీసులు త్వరితగతిన స్పందించడం వల్ల ఈరోజు ఈ దుర్ఘటన నుంచి నేను బయటపడ్డానని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి దిశ యాప్ వల్ల ఈరోజు ఒక మహిళ ప్రాణాలు కాపాడబడిందని చెప్పుకోవడానికి ఒక మహిళా మంత్రిగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఏదైతే ఈరోజు మంచి మెరుగైన వైద్యం కోసం ఇప్పుడే మాట్లాడడం జరిగింది హాస్పిటల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా మాట్లాడడం జరిగింది మెరుగైన వైద్యం కోసం ఆ రామలమ్మని అక్కడ పంపించడం జరుగుతుంది అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మహిళలపై జరుగుతున్నటువంటి దుర్ఘటనలు ఉన్నాయో ఆ దుర్ఘటనల్ని ఆధారంగా చేసుకొని ఒక రాజకీయం చేస్తూ ఈరోజు తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలని మేము ఖండిస్తున్నాం ఎందుకు అనంటే నిజంగా ఇదే తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే ఇంత అర్ధరాత్రి ఒక మహిళ మీద దుర్ఘటన జరిగినప్పుడు ఇంత వేగంగా స్పందిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఆడబిడ్డకి కూడా ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ మీద అన్యాయం చేస్తే ఆ ఆడబిడ్డ పేరు మీద ఈరోజు దిశ యాప్ తీసుకొచ్చింది ఆ దిశ యాప్ ద్వారా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం త్వరితగతిన పోలీసులు స్పందించే విధంగా వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఆడబిడ్డకి కూడా ఈరోజు మేమందరం కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం దయుంచి దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏదైనా ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మీరు సాస్ బటన్ నొక్కితే మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి మిమ్మల్ని రక్షించే అవకాశం ఈరోజు ఏదైతే ఈ సంఘటన వల్ల ఒక ఆడబిడ్డ రక్షింపబడిందో అదేవిధంగా మీరు కనుక ఈ దిశ యాప్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా దుర్ఘటన జరిగినప్పుడు ఆడబిడ్డ రక్షింపబడుతుందని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ ఆడబిడ్డలందరూ కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను.